वो बिल्डिंग्स एक सेक्शन पे आकर के रुक गई हैं। अब हमारे पास 13 बटालियंस हैं और अभी एक ऐसी बिल्डिंग है, सब पूरा पानी वगैरह उसमें अंदर आ रहा है, बहुत दिक्कत हो रही थी, रिकॉर्ड्स वगैरह खराब हो रहे थे। अब ये नई बिल्डिंग आने से बहुत दो फायदे हो रहे हैं सर। कल्वेकुंट्ल चंद्रशेखर राव गारिकी చేదోడు ఫర్ ఆల్ ది కన్సిడరేషన్ యూ హ్యావ్ ఫర్ దిస్ బెటాలియన్. నౌ ఐ రిక్వెస్ట్ శ్రీ పసులూరి దయాకర్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, హోమ్ శాఖ మాత్యులు, పెద్దలు మహమ్మద్ అలీ గారు, ఈ కార్ సిసి బెటాలియన్ మే ఆజ్ మే కమాండెంట్ హోకర్ ఆయా హూం సర్. సిసి బిల్డింగ్ హై సర్, పూరా పానీ వగరా ఉస్మే అందర్ ఆ రహా హై, बहुत दिक्कत हो रही थी, रिकॉर्ड्स वगैरह खराब हो रहे थे। अब ये नई बिल्डिंग आने से बहुत दो फायदे हो रहे हैं सर। से बहुत ही रिश्तेदार है, जब से इस बटालियन बना है सर, मेरे वालिद ने इस बटालियन में, मेरे वालिद, माय फादर, ही वर्क्ड, ही अपॉइंटेड एज कांस्टेबल हियर एंड रिटायर्ड एज सब इंस्पेक्टर इन 83। పోలీస్ మాకు అవసరం ఉంది, చాలా యాక్టివ్ పోలీస్ ఉంది, మా తెలంగాణ పోలీస్ చాలా బాగా పనిచేస్తున్నారు. మా ఇద్దరు ఎమ్మెల్యే గారు డిమాండ్ చేశాం, ఈ స్థానిక ఎమ్మెల్యే అంటే ఇక్కడ స్టేడియం కావాలి తప్పకుండా 100%, స్టేడియం కూడా అంటే బడ్జెట్ శాంక్షన్ చేసి స్టేడియం పెట్టాం. ఇంకొకటి అయినా ఒక పోలీస్ స్టేషన్ కోసం చెప్పాం, ఏం రాదు, తప్పకుండా అది మీ శాంక్షన్ చేస్తాం. మా నరేందర్ గారు మాకు మెమోరల్ ఆఫీసర్, మా ఎమ్మెల్యే గారు, మా వరంగల్ ఎమ్మెల్యే గారు, ఆయనకు మీరు 2 పోలీస్ స్టేషన్ కావాలి తప్పకుండా, ఒకటి కావాలి మీకు, ఒకటి మీ ఇంకొకటి ఇద్దరు అంటే తప్పకుండా శాంక్షన్ చేస్తాం. అది చాలా ఈరోజు చాలా సంతోషం, ఈ మార్నూర్లో 4th బెటాలియన్ కమాండ్ అండ్ కంట్రోల్ ఇనాగ్రేషన్ చేశారు. తప్పకుండా తెలంగాణ వచ్చే తర్వాత మా ఆనబు, నేను చాలా పోలీస్ అధికారులకు చాలా శుభాకాంక్షలు చెప్తున్నారు, నేను సీఎం గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నారు, ఆయన పోలీస్ కోసం చాలా మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు. తెలంగాణ వచ్చే తర్వాత మా సీఎం గారు 700 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్కి, ఎంతమంది ఎప్పుడు శాంక్షన్ చేయలేదు. పోలీసులు అంటే చాలా వెహికల్స్ చాలా తక్కువ ఉంది, అప్పుడు చాలా వెహికల్స్ చాలా ఎక్కువ చేశారు. బెటాలియన్లో చాలా ఇంపార్టెన్స్, బెటాలియన్ అంటే చాలా ఇంపార్టెన్స్ సెక్షన్ ఉంది ఇది, ఎక్కడంటే మాకు ప్రాబ్లం వస్తే ఇమీడియట్ బెటాలియన్ పోయిన తర్వాత కంట్రోల్ చేస్తాం.